అందరికీ నమస్కారము. ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతుంది, చూపించబోతుంది ఏమిటంటే, మనకి అత్తపత్తిలో తీగ అత్తపత్తి అనేటువంటి జాతి కూడా ఉంటుందండి. మరి ఆ తీగ అత్తపత్తి అనేది ఎట్లా ఉంటుందో ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. మీరు కనుక చూసినట్లయితే ఇది వచ్చేసరికి తీగ అత్తపత్తి, ఇది వచ్చేసరికి దానికి కాయలు, అంటే విత్తనాలు అనేవి ఇప్పుడు ఈ జనవరి డిసెంబర్ దగ్గర నుంచి జనవరి ఫిబ్రవరి వరకు ఏంటంటే మనకి ఈ విత్తనాలు అనేవి మనకి లభ్యమవుతూ ఉంటాయి. ఇది వచ్చేసరికి ఇంచుమించు 3 అడుగులు లేదా 4 అడుగుల వరకు ఏంటంటే తీగ పాకుతూ ఉంటుందండి. దీనికి వచ్చేసరికి ఇది దేనికి ఉపయోగిస్తారంటే, ఎక్కువ శాతం ఏంటంటే ఒక మనిషి తన వైపుకి ఆకర్షణ పెంచుకోవడానికి, అంటే ఒక మనిషి తన వైపు ప్రేమని పొందటానికి, అంటే ఉదాహరణకు చెప్పాలంటే మీకు వచ్చేసరికి విరుద్ధంగా ఉన్నటువంటి, విరోధంగా ఉన్నటువంటి ఇద్దరు స్నేహితుల మధ్య స్నేహాన్ని పెంపొందించడానికి కానీ, విడివిడిగా ఉన్నటువంటి భార్యాభర్తలని వగ చేయటానికి ఈ తీగ అత్తపత్తి అనేది చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుందండి. అంతేకాకుండా మనకేదైనా సరే, ఉద్యోగానికైనా సరే, వ్యాపారానికైనా సరే, దేనికైనా సరే, ఇది కనుక ఆదివారం పుష్యమి నక్షత్రం ఉన్న రోజు కనుక మనం తీసుకొని దీనిని కనుక చేతికి, కుడి చేతికి కనుక కడియంలాగా చుట్టుకున్నట్లయితే, కడియంలాగా దాన్ని దేవుడి దగ్గర పెట్టేసి, ఏ దేవత అయితే మీరు పూజిస్తూ ఉంటారో, ఆంజనేయ స్వామి కానీ ఏ దేవత అయినా సరే మీరు పూజిస్తూ ఉంటారో, వారు వారి సమక్షంలో కనుక దీనిని అభిమంత్రించి, ఉదాహరణకి మామూలుగా సాధారణంగా ఒక మనిషి పూజ చేసుకుంటున్నాడు అంటే ఆ మనిషి ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకుంటూ కనుక 108 సార్లు కనుక అది జపం చేసి, ఆ జపం చేసిన దాన్ని ఒకసారిగా కనుక ఈ కడియం అంటే ఈ తీగ మీద కనుక పూతినట్లయితే ఆ మంత్రశక్తి దీనిలో యుమిడీకృతం అవడానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుందండి. దాని ద్వారా ఏంటంటే సర్వజనాకర్షణ, ఒక్కొక్క మొక్కకి కొన్ని కొన్ని సందర్భాల్లో ఏంటంటే విపరీతమైనటువంటి శక్తులు అనేవి ఉంటూ ఉంటాయండి. ఇది వచ్చేసరికి తీగ పత్తి, తీగ అత్తపత్తి అని చెప్పేసి అంటూ ఉంటారు. దీని విత్తనాలు వచ్చేసరికి ఇట్లా ఉంటాయండి, దీని విత్తనాలు వచ్చేసరికి ఇట్లాగా ఉంటూ ఉంటాయి. ఈ విత్తనాలు ఇట్లా ఉంటాయి. ఈ విత్తనాలు కనుక మన యంత్రంలో కనుక ఒక తాయెత్తులో కనుక పెట్టుకున్నట్లయితే, ఈ విత్తనాలు కనుక మనకి ఏదైనా సరే ఒక కార్యము మీద మనం వెళ్తున్నప్పుడు మనకు వచ్చేసరికి ఆ ఏ రోజైతే మనం తాయెత్తులో మనం పెట్టుకొని ఉంటామో కరెక్ట్గా ఏంటంటే 3 నక్షత్రాలు తిరిగేంత వరకు, అంటే 3 సార్లుగా వచ్చే వరకు, అంటే ఇప్పుడు సపోజ్ మనకు వచ్చేసరికి అశ్విని నక్షత్రం నాడు ఒక మనిషి తాయెత్తులో కనుక ధరించినట్లయితే, నెలల ప్రకారం అయినట్లయితే 3 నెలలు మాత్రమే ఇవి పనిచేయటానికి అవకాశం అనేది ఉంటుంది. ఆ మనిషికి ఏంటంటే సర్వజన ఆకర్షణ కలగటానికి అవకాశం అనేది ఉంటుంది. ఏ పనైనా సరే ఆటంకం లేకుండా, ఎట్లాంటి గ్రహస్థితులైనా సరే తనకు అనుకూలంగా మారటానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుందండి. మరి ఈ విత్తనాలు కూడా ఏంటంటే మనకి ఎక్కడా దొరకవండి, ఈ విత్తనాలు కూడా ఎక్కడ దొరకవు, మనం ఎంత ఖర్చు పెట్టినా సరే సాధ్యమైనంత వరకు ఇవైతే దొరకవండి. మరి ఎప్పుడైనా సరే మనం ఈ విత్తనాలని ఆదివారం కానీ, అమావాస్య నాడు కానీ, పౌర్ణమి నాడు కానీ సేకరించుకోవచ్చు. కానీ ఏంటంటే ముఖ్యంగా మనకి ఆదివారము పుష్యమి నక్షత్రం వచ్చినప్పుడు మాత్రము దీనికి ఇంకా ఎక్కువ శక్తి అనేది రావడానికి అవకాశం అనేది ఉంటుంది. దీనికి వచ్చేసరికి గ్రహణ సమయంలో కూడా దీన్ని మనం కనుక తీసుకున్నట్లయితే, యంత్రంలో కనుక ఒక తాయెత్తులో పెట్టి కనుక మనం పెట్టుకున్నట్లయితే దీనివల్ల ఏంటంటే మనకి సర్వజనాకర్షణ, వ్యాపారాకర్షణ, ధనాకర్షణ, రుణము ఏదైతే ఉంటుందో అది తొందరగా తేలిపోవటానికి కూడా అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. దీనిలో వచ్చేసరికి కాస్త ఆ తాయెత్తులో వచ్చేసరికి కాస్త పాదరసం కూడా వేసుకోవటం అనేది మంచిది. ఇది ఈ విధంగా కనుక చేసుకొని చేతి కనుక కుడివైపు ఉన్నటువంటి భుజాన్ని కనుక పెట్టుకున్నట్లయితే సాధ్యమైనంత వరకు అనుకున్న పనులు అనుకున్నట్లు సకాలంలో పొందటానికి అవకాశం అనేది ఉంటుంది. అంతేకాకుండా కొంతమంది వివాహం కాని వాళ్ళ వివాహం కూడా ఏంటంటే, ఈ చెట్ల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి దానికి ఉన్నటువంటి శక్తి ఎప్పుడైతే ఉంటుందో ఆ శక్తి ఉన్నప్పుడు మనము
దాన్ని కనుక జాగ్రత్తగా కనుక ధూపదీప నైవేద్యాలు ఇచ్చి కనుక సేకరించినట్లయితే, ఒకవేళ కొంతమంది ఏంటంటే అనుమాన పడుతూ ఉంటారండి, ఒక చోట ఒక ప్రదేశంలో ఈ తీగ అత్తపత్తి కానీ ఏదైనా మూలికలు ఉన్నప్పుడు ఆ మూలికల దగ్గరికి వెళ్ళి ఏదైనా సరే పూజ చేస్తున్నప్పుడు వీళ్ళు ఎవరో క్షుద్ర పూజలు చేస్తున్నారన్న అనుమానాలు అనేవి ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. కాబట్టి అట్లాంటి సందర్భంలో మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని అక్కడ నీళ్ళు కనుక కొన్ని నీళ్ళు ఒక బాటిల్లో కొన్ని నీళ్ళు కనుక పోసేసి నమస్కారం చేసి కనుక తీసుకోవచ్చు అండి. ఇట్లాగైనా సరే చేసుకోవచ్చు. మన పరిస్థితిని బట్టి, మనకు అనుకూలాన్ని బట్టి, మన ఇంట్లోనే అనుకోండి, ఇంట్లో కానీ మన చేలో కానీ అయినట్లయితే మనకు ఎట్లాంటి ఇబ్బంది ఉండదు. కానీ ఏంటంటే ఇతర స్థలాల్లో కనుక అయినట్లయితే జనాలు మనకు వచ్చేసరికి వాళ్ళు తప్పుగా భావించడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ చెట్ల దగ్గర ఈ విత్తనాలను జాగ్రత్తగా సేకరించి కింద పడకుండా ఆ తీగతో సహా కనుక ఒక యంత్రంలో కనుక బిగించుకున్నట్లయితే అది వచ్చేసరికి 3 నెలల వరకు పనికి వస్తూ ఉంటుందండి. అంతేకాకుండా బాలగ్రహ దోషాలు ఏవైతే ఉన్నాయో ఆ బాలగ్రహ దోషాలు కూడా పరిపూర్ణంగా పోవటానికి అవకాశం అనేది ఉంటుందండి. బాలగ్రహ దోషాలంటే 16వ సంవత్సరం వరకు మనిషి యొక్క ఎవరైతే పిల్లలు ఉంటారో వారి మీద బాలగ్రహాలు కూడా ఏంటంటే 1 సంవత్సరం తర్వాత 2వ సంవత్సరం ఇంకో గ్రహం అనేది ఆవహిస్తూ ఉంటుందండి. ఇట్లాంటి వాటి వల్ల ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితుల్లో ఈ గింజలు వచ్చేసరికి బాగా ఉపయోగపడతాయి. అంతేకాకుండా మనకి మన చెట్లలో వచ్చేసరికి చాలా ఇట్లాంటి విధానాలు చాలా ఉన్నాయండి. అవి తొందరగా తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే నేను చేస్తూ ఉంటాను. ఈ విత్తనాలు ఇంటి ముందు కనుక వేసుకున్నట్లయితే ఖచ్చితంగా దీనివల్ల ఏంటంటే ఎట్లాంటి క్షుద్ర శక్తులు ఏవైనా సరే సాధ్యమైనంత వరకు దగ్గరికి రావండి. ఏదైనా సరే మనం ఒక విద్య అభ్యసించాలి అంటే ఆ విద్యపరంగా మనం ఒక విద్యపరంగా ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు ఒక దారి అనేది మనకు దొరకడానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుందండి. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని వచ్చేసరికి శనివారం మాత్రం తీసుకోకూడదు, మనకు వచ్చేసరికి ఆదివారం మాత్రమే తీసుకోవాలి. లేదా పుష్యమి నక్షత్రం కానీ ఏ రోజైనా సరే, ఒక శనివారం తప్ప మిగిలినటువంటి వారాల్లో ఎప్పుడైనా సరే మనం తీసుకోవచ్చు. మనకి మంచి ఎప్పుడు అనిపిస్తుంది, మన మనసుకి మంచి ఎప్పుడు, ఇప్పుడు సపోజ్ ఎవరైనా ఎటైనా వెళ్తున్నారు మధ్యలో ఈ చెట్టును చూస్తూ ఉంటారండి, చూసినప్పుడు ఆ రోజు మీరు అన్ఎక్స్పెక్టెడ్గా అనుకోకుండా తగిలింది కాబట్టి అది వెంటనే తీసుకోవచ్చుకోవచ్చండి, అది ఏ వారమైనా సరే. కాకపోతే ఏంటంటే శనివారం మినహాయించి కనుక తీసుకున్నట్లయితే దానికి విపరీతమైనటువంటి కొన్ని శక్తులు రావడానికి అవకాశం అనేది ఉంటుందండి. మరి ఇది మీకు తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను. ఇంకోటి వచ్చేసరికి ఈ విత్తనాలతోటి వశీకరణ తిలకం అంటే వ్యాపార సంస్థలో కనుక, అంటే ఒక షాప్లో కనుక యజమాని ఎవరైతే ఉన్నారో ఆ యజమాని కనుక నుదుటున దీనితో పాటుగా గోరోజనము, కస్తూరి, తర్వాత వచ్చేసరికి నల్ల ఉమ్మెత్త గింజలు, తెల్ల ఆవాలు, వీటన్నిటినీ పుటక తేనెతోటి కనుక నూరి నుదుటి మీద కనుక బొట్టు పెట్టుకున్నట్లయితే జనాకర్షణ కలగడానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుందండి. ఇవి సాధ్యమైనంత వరకు తక్కువగా దొరుకుతాయి. కాబట్టి ఈ తీగ అత్తపత్తి మీకు ఈ విధానాలన్నింటినీ తెలియపరిచేసేటువంటి ప్రయత్నంలో నేను చేస్తున్నానండి. ఈ ప్రయత్నం అనేది నేను చేస్తున్నాను. కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇట్లాంటి వీడియోస్ కోసం మన 6 తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.